దలకడ ప్రార్థన సమయం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. అద్వితీయుడ, ఆశ్చర్యకరుడ, నీకు స్తోత్రములు. సర్వోన్నతుడ, మహోన్నతుడ, నీకు వందనములు. తండ్రి, రాత్రి అంతయు మమ్మను కాచి రక్షించి ఈ పెందలకడ సజీవులుగా మమ్మను ఉంచినందుకు వందనములు. దేవాదిదేవ, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము. మా అపరాధములను క్షమించుము తండ్రి. ఇతరులు మాయడల చేసిన అపరాధములను మేమును క్షమిస్తున్నాము. దయామేడ, గొంతులో నొప్పితో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థత దయచేయము. స్వరపేటిక సంబంధిత వ్యాధిని యేసునామంలో తొలగించుము. దేవా, థైరాయిడ్ గ్రంథి వలన వచ్చే గొంతు సంబంధిత వ్యాధులను తొలగించి స్వస్థపరచుము తండ్రి. ప్రతి ఒక్కరిని నీ రక్త ప్రోక్షణలోనికి తీసుకొని వస్తున్నాము. దేవా, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది. యాసిడ్ రిఫ్లక్స్ వల్ల వస్తున్న మంటను తీసివేయము. అన్నవాహికలో సమస్యల వల్ల గొంతు ప్రభావితమై వస్తున్న సమస్యలను తొలగించి స్వస్థపరచుము తండ్రి. టాన్సిల్స్ వల్ల ఉండే నొప్పిని, జ్వరంను తొలగించి, ఇన్ఫెక్షన్ను తొలగించి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించుము తండ్రి. దేవా, ఇంకా జలుబు దగ్గు వలన ఉండే సమస్యలను కూడా తొలగించుము నాయన. కోవిడ్ వల్ల బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగజేయము. యేసునామంలో ప్రతి వైరస్ను, బ్యాక్టీరియాను లయం చేస్తున్నాము. రక్షణకర్తవైన దేవా, కోవిడ్ వలన కలిగే ప్రతి దుష్పరిణామం నుండి ప్రతి ఒక్కరిని రక్షించు నాయన. ప్రభా, మరి కోవిడ్ ఎఫెక్ట్స్తో, పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థతను దయచేయము. గొంతుకు వచ్చే ఎలాంటి క్యాన్సర్ అయినా యేసునామంలో లయమైపోవును గాక. ఎవరైతే ట్రీట్మెంట్లో ఉన్నారో వారికి త్వరగా స్వస్థత కలుగును గాక. ఆ ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్స్ని బట్టి వందనములు. వారికి ఇచ్చిన జ్ఞానంను బట్టి వందనములు తండ్రి. ప్రభా, ఎవరెవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారికి అందరికీ యేసునామంలో సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము కలుగును గాక. తండ్రి, వారు నీకు సాక్షులుగా నిలిచుదురుగాక. దేవా, నీకే స్తోత్రములు నాయనా. పుట్టిన పసిబిడ్డలను క్షేమంగా కాపాడండి. ప్రసవ సమయంలో కలిగిన ప్రతి ఇబ్బందిని, లంగ్స్లో చేరిన నీటిని, ఇతర స్రావములను తొలగించి సంపూర్ణ స్వస్థత దయచేయము. ఆక్సిజన్ సప్లై చక్కగా జరిగి శ్వాసక్రియ సరియగునట్లుగా సహాయం చేయం నాయన. త్వరగా ఆరోగ్యవంతులైనట్లుగా సహాయం చేయం నాయన. తల్లిని ఆశీర్వదించండి. ప్రభా, వారు కూడా త్వరగా కోలుకునేలా చేయండి తండ్రి. నీకే వందనములు. మా మనవులు ఆలకించి మరి స్వస్థతనిచ్చినందుకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినము ఎవరెవరైతే తమ పనులకు వెళ్తున్నారో వారిని క్షేమంగా నడిపించుము. వారి పనిస్థలంలో క్షేమంగా కాపాడు తండ్రి. వారి హృదయమును, తలంపులను, నోటిని, మాటలను నీ చేతులకు అప్పగిస్తున్నాం నాయనా. మరి నీకు మహిమకరంగా జీవింపజేయమని వేడుకొంచున్నాం తండ్రి. వారు ప్రయాణిస్తున్న వాహనములపై నీ రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులను మీరు ఆశీర్వదించి వారికి సంపూర్ణమైనటువంటి జ్ఞానమును, తెలివిని, వివేచనను అనుగ్రహించి చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో విజయం పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, మరి యవనస్తులను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఎలాంటి సాతానుచులలో వారు చిక్కుకొనకుండా కాపాడు నాయన. ప్రభా నాయన, నేడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి వారిని, పరీక్షలకు హాజరవుతున్నటువంటి వారికి విజయం దయచేయమని వేడుకొంచున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి నాయన. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి తప్పక సంతాన దీవెన అనుగ్రహించుము. దయమేడ, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించు నాయన. మంచి ఆరోగ్యం దయచేయము. గర్భస్థ శిశువు ఆరోగ్యంతో ఎటువంటి లోపములు లేకుండా ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. వారికి సుఖమైన ప్రసవం దయచేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచుము తండ్రి. ప్రభా, నేడు హెల్త్ చెకప్లకు వెళ్తున్న వారికి మంచి రిపోర్ట్ అనుగ్రహించుము నాయన. ప్రభా, ఆపరేషన్లు జరుగుతున్న వారిని దీవించి క్షేమంగా కాపాడము. డాక్టర్స్కు కావాల్సిన మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఆపరేషన్ అయిపోయిన వాళ్ళు త్వరగా కోలుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని అరి తల నుండి అరి కాలు వరకునైనా వారి శరీర భాగాలను నీ రక్త ప్రోక్షణలోనికి తీసుకొని వస్తున్నాం ప్రభా. అందరికీ నీ మంచి ఆరోగ్యము, స్వస్థత అనుగ్రహించుము నాయన. ప్రభా, వృద్ధులను, నడివయస్కులను ఆశీర్వదించండి. వారికి ఉన్న దీర్ఘకాలిక వ్యాధుల నుండి స్వస్థత, విడుదల దయచేయం తండ్రి. ప్రభా, వారిని నీ మహిమార్థం జీవించటకు సహాయం చేయండి నాయన.
మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితే దిక్కు లేకుండా అనాథలుగా ఉంటూ నానా నిరాశ్రయులుగా ఉంటున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, అలాంటి వారిని అందరినీ కాపాడు తండ్రి. మరి ప్రభా, వికలాంగులను, మానసిక వికలాంగులను దీవించండి, వారికి తగిన సహాయము క్షేమమును అనుగ్రహించము నాయన. వృద్ధులకు ఆదరణ ఆప్యాయత కలిగిన ప్రదేశములను దయచేయము తండ్రి. మా ప్రభా, నీ సేవ చేస్తున్న సేవకులను దీవించండి నాయన. వారి యొక్క వారిపైన నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించము. పల్లెలలోనూ, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, కష్టతరమైన పరిస్థితులలో, అనానుకూల పరిస్థితుల్లో చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి తండ్రి, వారి ద్వారా జరుగుతున్న సేవను మీరు ఆశీర్వదించండి ప్రభా. అనేకులను రక్షణలోనికి నడిపించుటకు సహాయం చేయండి. వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, మా దేశమును, మా రాష్ట్రమును పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులను దీవించండి. వారికి మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా మరి మీ యొక్క మరి పరిపాలన సాగించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభునైనా మరి ప్రతి అధికారిని, ఉద్యోగిని దీవించండి. ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారిని దీవించండి తండ్రి. అందరూ నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారికి ఆదరణను, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాము. సైనిక దళాలను దీవించండి తండ్రి. వారి కుటుంబాలను ఆదరించమని వేడుకొంచున్నాము. రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమును ఆపివేయము తండ్రి. శాంతి సమాధానం నెలకొల్పు నాయన. నీవు జోక్యం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా దేవ, మాలో ఆత్మీయ ఎదుగుదలను దయచేయండి ప్రభా. విశ్వాసంను అధికంగా పెంపొందించండి ప్రభా. ప్రార్థన ఆత్మను మాపైన కుమ్మరించి మేము నాయన నిరంతరము ప్రార్థన చేసేవారుగా, ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి, మరి ఎంతమంది అయితే నేడు బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్నారో వారికి ఇంతవరకు మీరు చేసినటువంటి అనేకమైన మేలులను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, రాబోయే సంవత్సరం అంతా వారిని నూతనమైన దీవెనలతో నిండార నింపమని, నాయన వారికి కావలసినటువంటి ప్రతి దీవెన అనుగ్రహించమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి అందరికీ కావాల్సిన దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది మా ప్రార్థనలు కోరుతున్నారో వారిని కూడా కనికరించి కాపాడమని వేడుకుంటున్నాం. ప్రార్థనలు విని మాకు జవాబులు ఇస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాయినా. ఈ ప్రార్థన మా ప్రభువును, ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.